టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ చిత్రం తాజా షెడ్యూల్ హిమాలయ పర్వత ప్రాంతాల్లో జరుగుతుంది. ఐషోర్ షల్మాన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ చిత్రం తెరకెక్కుతోంది. వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం రోహ్టాంగ్ పాస్ ప్రాంతానికి వెళ్ళినట్లు నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తున ఉన్న రోహ్టాంగ్ పాస్లో ఉన్నానని, ప్రస్తుతం ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉందని నాగ్ వెల్లడించారు. నవంబర్ నుంచి మే నెల వరకు ఇక్కడి వాతావరణం ఎంతో ప్రమాదకరంగా ఉంటుందని, అందుకే ఈ ప్రాంతాన్ని మూసివేస్తారని తెలియజేశారు. ఇక వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చామని, ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో చిత్రీకరణ సాగుతోందని తెలిపారు. నీలాకాశం, ఎత్తైన పర్వతాలు, సరస్సులతో ఎంతో అందంగా ఉన్న ప్రదేశంలో షూటింగ్ చేస్తున్నామని, 7 నెలల తర్వాత షూటింగ్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. 21 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందని నాగార్జున తెలియజేశారు. ఇక వైల్డ్ డాగ్ చిత్రం ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. Hi, it's a beautiful morning at Rohtang Pass. 3,985 meters above sea level, and 13,000 feet. ఇది చాలా డేంజరస్ పాస్. నవంబర్ నుంచి మే వరకు దీన్ని మూసేస్తారు. వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. వైల్డ్ డాగ్ షూటింగ్ చాలా చాలా బాగా జరుగుతుంది. ఇన్ దిస్ బ్యూటిఫుల్ మౌంటైన్స్, బ్లూ స్కైస్, వాటర్ ఫాల్స్, లవ్లీ టు బి హియర్. 7 నెలల తర్వాత ఇటువంటి ప్లేస్కి రావడం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ 21 డేస్లో పూర్తయిపోతుంది. దాని తర్వాత వచ్చేస్తాను. అప్పటి వరకు లవ్ యూ ఆల్, సీ యూ, టేక్ కేర్.